కోనరోపేట మండలం సుద్దాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున నాగుపాము కలకలం సృష్టించింది. పాఠశాల గదిలోకి నాగుపాము రావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పల్లిమత్త పాఠశాల ఉపాధ్యాయుడైన కాపిల్ల నరేష్ సహకారంతో పామును చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా అడవుల్లో వదిలేసినట్లు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఉంటుంది పాములనే కాదు మనలేక మనలాగానే భూమి మీద బతకడానికి వచ్చినటువంటి ఏ జీవిని కూడా చంపేటువంటి అర్హత మనకు అవసరం లేకుండా చంపేటువంటి అర్హత మనకు లేదు కాబట్టి దీన్ని నేను వదిలేస్తా. ఇదే కాదు ఇక్కడ ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మీకు పాములు కనబడ్డా ఇంకే జీవులు కనబడ్డా జస్ట్ మీ పని మీరు చేసుకొని ఆ పని వాటి పని అవి చేసుకుంటాయి. కానీ ఇక్కడ జనంలోకి వచ్చింది మనం వనంలో పోతున్నాం అవి జనంలోకి వచ్చినాయి పిల్లలు కాబట్టి పిల్లలు బాగా ఇబ్బంది పడతారనే ఉద్దేశం కొద్ది అక్కడ చంపకుండా డైరెక్ట్ తీసుకొచ్చినాం. దీనికి మా చైర్మన్ సారు సహకరించాడు. పల్లిమక్క చైర్మన్ సారు నా నంబర్ ఇచ్చి మా సార్ పాములు పడతాడని చెప్తే ఇగో తీసుకొచ్చిన ఇక్కడ చెరువు దగ్గర మరి నాకు తెలిసి నేను వదిలేసిన పాములు ఇవి కూడా సరిగా పోలేవు నాతోటే ఉంటా ఉంటాయి. మరి ఇదేమంటుందో చూద్దాం. చూసి మరి ఇడిచిపెట్టే మరి పోతుందా ఇది నాతోటే ఉంటుందా ఆడుతుందా ఇప్పటికే బుసలు బుసలు కొడుతుంది ఉంటుంది. మరి దగ్గర సార్ దగ్గరికి మంచిగా చూపెట్టు నా మీకు ఎంత బుస కొడుతుంది మెల్లగా ఆయనతో నీ దగ్గరికి వచ్చింది అనుకో మా సార్ కట్టిస్తున్నారు పోయి సరే ఎందుకంటే అంటే జాగ్రత్త ఉండాలి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనిషికి ఉండద్దు. ఇంత పెద్ద పాము అంటే ఇది మామూలుగా లేదు దగ్గరికి రా నేను రావనా పోదు పోదు నువ్వు నాకు నాజానా అద్దా నేను వెళ్ళిపో.